గైస్ మీలో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కిందన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అండ్ దాని పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోవడంతో మన ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీకు వెంట వెంటనే అందుతూనే ఉంటాయి గైస్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దిస్ ఈజ్ ఈగల్ ప్రో. సో గైస్, చాలా రోజుల నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళు ఎదురు చూస్తున్న వాళ్ళ ఫలితాలు అయితే రాబోతున్నాయి గైస్. సో ఈరోజు సో ఫలితాల గురించి కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి గైస్. సో అప్డేట్స్ అనేవి ఏమిటో, సో దాంట్లో ఏమేమి మెన్షన్ చేశారో క్లారిటీగా ఒకసారి అయితే చూసే చూద్దాం గైస్. జూన్ 28 ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు వెల్లడిస్తామని విదేశాంగ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఫస్ట్ ఇయర్ మార్కుల ఆధారంగా సెకండ్ ఇయర్ మార్కులు కేటాయిస్తామన్నారు. సో గైస్, మీ ఫస్ట్ ఇయర్లో ఎన్ని మార్క్స్ వచ్చాయో సో దాన్ని బేస్ చేసుకొని సెకండ్ ఇయర్లో మార్క్స్ అనేవి ఇస్తారంట. ఇప్పటికే మార్కులకు సంబంధించిన మార్గదర్శకాలను సర్కారు విడుదల చేసింది. ప్రాక్టికల్ పరీక్షలకు 100% మార్కులు, ఫస్ట్ ఇయర్లో ఫెయిల్ అయిన సబ్జెక్టులకు ఈ ఏడాది 35% మార్కులు కేటాయించి పాస్ చేయనున్నారు. tsbie.cgg.government.inలో ఫలితాలు చూడవచ్చు. సో గైస్, ప్రాక్టికల్స్లో సో పెద్ద సమస్య ఏంటంటే ప్రాక్టికల్స్. సో ప్రాక్టికల్స్లో ఎలాంటి మార్క్స్ ఇస్తారు అని చాలా డౌట్స్ ఉండే. సో ఆ డౌట్స్ అనేవి క్లారిఫై చేసే విధంగా సో ప్రాక్టికల్స్లో అందరికీ 100% మార్క్స్ అనేవి ఇస్తారంట. అండ్ సో మీరు ఫస్ట్ ఇయర్లో ఫెయిల్ అయిన సబ్జెక్టులకు 35 marks అంటే మినిమం పాస్ మార్క్స్ అనేవి వేస్తారంట గైస్ మీకు. సో గైస్, కొన్ని న్యూస్ ఛానల్స్లో 11 o'clock అని, కొన్ని న్యూస్ ఛానల్స్లో 3 o'clock రిజల్ట్స్ అనేవి అప్డేట్ చేస్తారని అంటున్నారు. సో కానీ ఎప్పుడు వస్తాయో, సో క్లారిటీగా రిజల్ట్స్ అనేవి రాగానే నేను ఒక వీడియో చేసి మీకు వెంటనే అప్లోడ్ చేస్తాను గైస్. సో ఆ వీడియో కనుక మీరు మిస్ అవ్వదు అనుకుంటే మాత్రం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. సో దాంతో లేటెస్ట్ వీడియోస్ అనేవి మీకు అందుతూనే ఉంటాయి. దిస్ ఈజ్ ఈగల్ ప్రో సైనింగ్ ఆఫ్. మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. గైస్, మీలో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కిందన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అండ్ దాని పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోవడంతో మన ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీకు వెంటనే అందుతూనే ఉంటాయి గైస్.